हाई फ्रेंड्स, ఈరోజు వార్తల్లో నిలిచిన కరెంట్ అఫైర్స్ లోని మొదటి అంశం తెలంగాణలో కొలువుతీరిన కాంగ్రెస్ ప్రభుత్వం ఆరు గ్యారెంటీలో భాగంగా గ్యాస్ కరెంట్ పథకాలను కూడా అమలుకు ముహూర్తం ఖరారైంది. 27 లేదా 29లో ఇది అమలుకు వస్తాయని, మార్చి నుంచి అర్హులకు విద్యుత్ జీరో బిల్లులు 500 చెల్లిస్తే సిలిండర్ అందేలా చూడాలని మంత్రివర్గ ఉపసంఘంతో భేటీలో సీఎం రేవంత్ ఆదేశాలు జారీ చేశారు. ఇక కాంగ్రెస్ ఇచ్చిన గ్యారంటీలో మరో రెండుకి అమలుకు ఉచిత విద్యుత్, ఒకటి 500 రూపాయలకి గ్యాస్ సిలిండర్ అనేవి ఈ పథకాలు ఫిబ్రవరి 27 లేదా 29న అమలుకి వచ్చే విధంగా ఏర్పాట్లు చేస్తున్నారు. సమ్మక్క సారలమ్మల దర్శనంలో భాగంగా భక్తజనం పరవశం అయ్యే విధంగా జనసంద్రంగా మేడారం అనేది మారిపోయింది. గద్దెతో గద్దెపైన సమ్మక్కను ప్రతిష్ఠించిన పూజారులు భక్తులకు దర్శనమిస్తున్న అమ్మ, జంపన్న వాగులో పుణ్యస్నానాలు చేస్తున్న సందర్శకులు, కవలను ఒకే చోట ఒక జంటను లేదా 2-3 జంటలను చూస్తేనే మనం ఆశ్చర్యపోతాం. అలాంటిది నిజామాబాద్ జిల్లాలో చందూర్ మండలంలో విక్టరీ పాఠశాలలో ఎల్కేజీ మొదలుకొని 9వ తరగతి వరకు మొత్తం 19 కవలల జంటలు ఉన్నారు. మొత్తం 38 చిన్నారులు రోజు పాఠశాల సిబ్బంది తోటి విద్యార్థులను తికమక పెడుతూ సందర్శిస్తున్నారు. అయితే ఈ కవలల దినోత్సవం సందర్భంగా గురువారం పాఠశాల యాజమాన్యం పిల్లలతో ముచ్చటించి ఇంతమంది కవలలు తమ బడిలో చదువుకోవటం ఎంతో సంతోషకరమని పాఠశాల యాజమాన్యం ప్రతినిధి కొడాలి రామచంద్రరావు తెలిపారు. సమ్మక్క దర్శనం భక్తజన పరవశము, 3 సార్లు కాల్పులతో ఘనస్వాగతం పలిగారు. అందమైన ముగ్గుల మధ్య అమ్మవారిని ఊరేగించారు. నేడు మేడారానికి గవర్నరు సీఎం వస్తున్న తరుణంలో ఉదయం 10 గంటలకు గవర్నరు, మధ్యాహ్నం 12 గంటలకు ముఖ్యమంత్రి గద్దెలను దర్శించుకుంటారని వెల్లడించారు. ప్రభుత్వ విప్గా బీర్ల ఐలయ్య గురువారం బాధ్యతలు స్వీకరించారు. ఇప్పటికే తన విధులు నిర్వర్తిస్తున్నప్పటికీ అసెంబ్లీ భవనంలో ఆయన కేటాయించిన ఛాంబర్లో ప్రత్యేక పూజలు చేసి అధికారికంగా బాధ్యతలు చేపట్టారు. స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ఐలయ్యకు కాంగ్రెస్ నాయకుల పుష్పగుచ్చం అందజేసి అభినందనలు తెలిపారు. 22 ఎకరాల్లో స్వర్ణగిరి శ్రీ వెంకటేశ్వర ఆలయాన్ని భువనగిరిలో నిర్మించిన మానేపల్లి చారిటబుల్ ట్రస్ట్ ఆరణ చిన్నజీయర్ స్వామి చేతుల మీదుగా ప్రాణప్రతిష్ఠ అనేది జరుగుతుంది. ఈ ఆలయము స్థపతి డీన్ మాట్లాడుతూ 5 అంతస్తుల విమాన గోపురంతో కూడిన గర్భాలయం, 12 అడుగుల ఎత్తైన శ్రీ వెంకటేశ్వర స్వామి విగ్రహం సిద్ధమైనట్లు వివరించారు. 40 అడుగుల ఎత్తైన రథంతో పాటు 27 అడుగుల ఏకశిలా ఆంజనేయ విగ్రహం, శ్రీ లక్ష్మీనరసింహస్వామి, భూవరహస్వామి, వకుళమాత ఉపాలయాలు నిర్మితమైనట్టు తెలిపారు. సమ్మక్క సారక వర్సిటీలో కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిన సమ్మక్క సారక యూనివర్సిటీలో గిరిజన విశ్వవిద్యాలయంలో ఈ ఏడాది నుంచే ప్రవేశాలు చేపట్టాలని ప్రధాని నరేంద్ర మోడీ సూచించారు. కేంద్ర మంత్రి భారతీయ జనతా పార్టీ అధ్యక్షుడు కిషన్ రెడ్డి తెలిపారు. జాతరకు యునెస్కో గుర్తింపునకు ప్రయత్నం చేస్తున్నారు. జాతరకు జాతీయ హోదా ఎందుకు ఇవ్వడం లేదని అడిగిన ఓ ప్రశ్నకు కిషన్ రెడ్డి బదిలిస్తూ, జాతీయ హోదా విధానం అంటూ దేశంలో ఎక్కడా లేదని, గిరిజన పర్యాటక సర్క్యూట్లో కింద ములుగులో 80 కోట్లు ఇచ్చామని, గతంలో మేడారంలో మౌలిక వసతుల కల్పనకు కేంద్రం 19 కోట్లు ఇచ్చిందని సమాధానమిచ్చారు. సమ్మక్క సారక గిరిజన విశ్వవిద్యాలయంలో గిరిజనులకు 50% రిజర్వేషన్లు కల్పించాలని మాజీ ఎంపీ రవీంద్రనాయక్ కేంద్ర ప్రభుత్వాన్ని కోరారు. ఎస్సీ బీసీ మైనార్టీ సమీకృత గురుకులాలను 2500 కోట్లతో 100 భవనాలు నిర్మించాలని పైలట్ ప్రాజెక్టుగా మధిరను ఎంపిక చేశారు. నియోజకవర్గాల్లో విజ్ఞాన కేంద్రాలు సమీక్షలో ఉప ముఖ్యమంత్రి తెలిపారు. జలాశయాల్లో సౌర విద్యుత్ ఉత్పత్తి ప్లాంట్లను సింగరేణి అధికారుల సమీక్షలో బట్టి విక్రమార్క ఉత్తమ్ పాల్గొన్నారు. పాము కాటుకు విరుగును కనిపెట్టడంలో బెంగళూరులోని ఇండియన్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఐఐఎస్సీ శాస్త్రవేత్తలు సఫలమయ్యారు. అమెరికాకు చెందిన స్కిప్స్ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్ శాస్త్రవేత్తలు కూడా ఈ పరిశోధనలో పాల్పంచుకున్నారు. పాము కాటు వేసినప్పుడు మానవ రక్తంలోకి విడుదలయ్యే ప్రాణాంతక విష పదార్థాలను నిర్వీర్యం చేయగల మానవ యాంటీబాడీని ప్రయోగశాలలో కృత్రిమంగా సృష్టించారు. హెచ్ఐవి కోవిడ్-19 వైరస్లను ఎదుర్కొనే యాంటీబాడీల అధ్యయనం ఈ పరిశోధనకు ప్రాతిపదికగా నిలిచింది. శ్వాసను విశ్లేషించడం ద్వారా ఆల్కహాల్ స్థాయిని గుర్తించడంతో పాటు పలు వ్యాధులను నిర్ధారించగల సరికొత్త సెన్సార్ను రాజస్థాన్లోని ఐఐటి జోధ్పూర్ పరిశోధకులు అభివృద్ధి చేశారు.
మానవ శ్వాస విశ్లేషణ కోసం ప్రస్తుతం అందుబాటులో ఉన్న సాంకేతికతలు ఫ్యూయల్ సెల్స్ ఆధారంగా పనిచేస్తున్నాయి. వాటికంటే తక్కువ ఖర్చుతో శ్వాసను విశ్లేషించేందుకు లోహ ఆక్సైడ్లు, నానో సిలికాన్లు ఉపయోగించి పరిశోధకులు తాజా సాంకేతికతను రూపొందించారు. గది ఉష్ణోగ్రత వద్ద అది సమర్థంగా పనిచేయగలదని సూచించారు. వంధ్యత్వంతో బాధపడుతున్న పురుషులతో పాటు వారి కుటుంబాలు వివిధ క్యాన్సర్ల బారిన పడే ప్రమాదం ఉందని అధికమని అమెరికాలో పరిశోధకులు కనుగొన్నారు. అసలు వీర్య కణాలే ఉత్పత్తి కాని పురుషులను, చాలా తక్కువ వీర్యాన్ని ఉత్పత్తి చేసే పురుషులను వీరు పరిశీలించారు. వీర్యం బొత్తిగా ఉత్పన్నం కాకపోతే ఎజుస్పెర్మియా అంటారు. ఇలాంటి పురుషుల కుటుంబాల్లో ఎముకలు, కీళ్ళ క్యాన్సర్ ప్రమాదం 156% ఎక్కువని, వీరిలో లింఫ్, మృదు కణజాల, థైరాయిడ్ క్యాన్సర్ల ప్రమాదం వరుసగా 60, 56, 54% పెరుగుతుందని తెలిపారు. పుస్తకాలు చూసి పరీక్షలు రాసే పద్ధతి ఈ ఏడాది నవంబర్ డిసెంబర్ నెలల్లో కొన్ని ఎంపిక చేసిన పాఠశాలలో 9 నుంచి 12వ తరగతి విద్యార్థులకు ప్రయోగాత్మకంగా ప్రవేశపెట్టినట్లు సిబిఎస్ఈ అధికారులు తెలిపారు. ప్రపంచంలో అతిపెద్ద కంపెనీగా అమూల్ స్వర్ణోత్సవాల్లో మోదీ ఆకాంక్షించారు. మొదటి స్థానానికి మార్కెటింగ్ వ్యవస్థను గుజరాత్ సహకార పాల మార్కెటింగ్ సమాఖ్యను మొదటి స్థానానికి చేరుకోవాలని ఆకాంక్షించారు. నేషనల్ కాంగ్రెస్ పార్టీ ఎన్సీపీ శరద్ చంద్ర పవార్ వర్గానికి ఎన్నికల సంఘం గురువారం ఎన్నికల గుర్తును కేటాయించింది. సాంప్రదాయ బూరుగా ఊదుతున్న వ్యక్తి గుర్తును ఖరారు చేసింది. మాల్దీవుల్లోకి ప్రవేశించిన చైనా పరిశోధక నౌక భారత నౌకాదళం అభ్యంతరం వ్యక్తం చేసింది. భారత దౌత్య విధానం కొనసాగుతున్న వేళ చైనా అధునాతన పరిశోధక నౌక షియాంగ్ యాంగ్ హాంగ్ 03 గురువారం మాల్దీవుల జలాశయాల్లోకి ప్రవేశించింది. భారత్, శ్రీలంక, మాల్దీవులు కలిసి దోస్తి 16 పేరుతో త్రైపాక్షిక విన్యాసాలు చేయడానికి సిద్ధమైన తరుణంలో ఈ పరిణామం చోటు చేసుకుంది. బీబీసీ చైర్మన్గా సమీర్ షా నియామకానికి బ్రిటన్ రాజు ఆమోదం తెలిపారు. డాక్టర్ సమీర్ షా నియామకాన్ని బ్రిటిష్ రాజు చార్లెస్ III ఆమోదం తెలిపారు. 4 ఏళ్ల పాటు ఈ పదవిలో కొనసాగుతారని తెలిపారు. నత్రజనితో మరో మరణ శిక్ష అమలుకు అలబామా యత్నాలు చేస్తుంది. నత్రజని వాయువును ఉపయోగించి మరో ఖైదీకి మరణ శిక్ష విధించాలని అమెరికాలోని అలబామా రాష్ట్రం ప్రయత్నిస్తుంది. ఇప్పటికే గత నెల 25న కెన్నెత్ స్మిత్ అనే ఖైదీకి ఈ పద్ధతిలో మరణ శిక్ష అమలు చేయడం వివాదాస్పదంగా మారిన విషయం తెలిసిందే. అయితే ఈ కార్యక్రమంలో అలబామా అటార్నీ జనరల్ స్టీవ్ మార్షల్ కార్యాలయం అలాన్ యూజిన్ మిల్లర్ 59 అనే ఖైదీకి మరణ శిక్ష అమలు తేదీని నిర్ణయించాలని అలబామా సుప్రీంకోర్టు కోరింది. నైట్రోజన్ హైపోక్సియా ద్వారా దీన్ని అమలు చేస్తామని, సబర్బన్ బంకింగ్హామ్లో ముగ్గురిని కాల్చి చంపిన కేసులో మిల్లర్ దోషిగా తేలాడు. ఆఫ్ఘనిస్తాన్ ఆగ్నేయ ప్రాంతంలో ఘాజ్నీ పట్టణంలోని 2 దోషులకు తాలిబన్లు బహిరంగ మరణ శిక్ష విధించారు. యుద్ధ నౌకలపై మోహరించడం కోసం 200కు పైగా బ్రహ్మోస్ క్రూగ్ క్షిపణులను కొనుగోలు చేయడానికి కేంద్ర కేబినెట్ భద్రతా వ్యవహారాల కమిటీ ఆమోదం తెలిపింది. ఐక్యరాజ్య సమితిలో సంస్కరణలకు వాళ్లే వ్యతిరేకమంటూ చైనాపై మండిపడ్డ భారత విదేశాంగ మంత్రి ఎస్ జయశంకర్, అంతర్జాతీయ భౌగోళిక రాజకీయాలు, ఆర్థిక వ్యవస్థలకు సంబంధించి ఢిల్లీలో జరిగిన వార్షిక సదస్సులో రైసినా డైలాగ్ మాట్లాడిన ఆయన చైనా తీరును పరోక్షంగా దుయ్యబట్టాడు. పాకిస్తాన్ మాజీ ప్రధానమంత్రి నవాజ్ షరీఫ్ కుమార్తె నవాజ్ పంజాబ్కు తొలి మహిళా ముఖ్యమంత్రి కానున్నారు. శుక్రవారం ప్రావిన్షియల్లో అసెంబ్లీ సమావేశం ప్రారంభం కానున్న నేపథ్యంలో ఆమె త్వరలో బాధ్యతలు చేపట్టనున్నారు. 50 ఏళ్ల మరియం పాకిస్తాన్ ముస్లిం లీగ్ నవాజ్ పార్టీ ఉపాధ్యక్షురాలుగా ఉన్నారు. ఆస్కార్ సమయం వచ్చేసింది. యావత్ సినీ ప్రేక్షకులంతా ఎంతో ఎదురుచూస్తున్నారు. వీటి కోసం ఆస్కార్ల పండగ గతేడాది ఆర్ఆర్ఆర్ ది ఎలిఫెంట్ విస్పరస్ చిత్రాలు దేశ గౌరవాన్ని ఆస్కార్ వేదికపైన నిలబెట్టాయి. ఈ సందర్భంగా 96వ ఆస్కార్ హడావిడి మొదలైంది. ఇటీవలే నామినేషన్ల పర్వం కూడా ముగిసింది. ఇందులో భాగంగా ఉత్తమ నటి బరిలో 5 తారాలు నిలిచారు. మరి వాళ్లకు ఏ విధంగా ఉంటుందో. లిల్లీకి పురస్కారం అందేనా అంటూ ఎమ్మా స్టోన్ 2వ అందుకోనున్నారని సాండ్రా హుల్లర్, ఈ విధంగా అన్నెంట్ బెన్నింగ్ ఈయన కథానాయికలు ఎంపికయ్యారు.
అంతరిక్షంలో అంకురాలకు దూకుడు తగ్గించాలని ఎఫ్డీఐ నిబంధనల సడలింపులను నేపథ్యాన్ని వివరించారు. అయితే దీనికి సంబంధించి దోహదం చేపడుతున్న శాటిలైట్ విడిభాగాలకు తయారు చేసే విషయంలో 100% విదేశీ పెట్టుబడులు ప్రభుత్వం అనుమతిస్తుండటం వల్ల 74% ఎఫ్డీఐకి అనుమతిచ్చారు. రాకెట్లు, లాంచింగ్ వెహికల్స్, అనుబంధ వ్యవస్థలు లేదా ఉప వ్యవస్థలలో ఆటోమేటిక్ మార్గం ద్వారా 49% ఎఫ్డీఐకి అనుమతిచ్చారు. ప్రపంచంలో అత్యుత్తమ 300 సహకార కోఆపరేటివ్ సంస్థల్లో ఇండియన్ ఫార్మర్స్ ఫెర్టిలైజర్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ ఇఫ్కోకు మళ్లీ అగ్రస్థానం లభించింది. గతేడాది లభించిన గౌరవాన్ని నిలబెట్టుకున్నట్లయింది. స్థూల దేశోత్పత్తి సంస్థ టర్నోవర్ మధ్య నిష్పత్తి ఆధారంగా ఈ ర్యాంకులను ఇస్తారు. ఇంటర్నేషనల్ కోఆపరేటివ్ అలయన్స్ ఐసీఏ రూపొందించిన ఈ నివేదిక ప్రకారం టర్నోవర్ పరంగా ఇఫ్కో స్థానం గత ఆర్థిక సంవత్సరంలో 97వ స్థానం నుంచి 72కు మెరుగైంది. నేటి నుంచి ఉమెన్ ప్రీమియర్ లీగ్ 2వ సీజన్ అనేది జరుగుతుంది. ట్రోఫీ కోసం 5 జట్లతో పోరు జరుగుతుంది. తొలి మ్యాచ్లో ముంబైతో ఢిల్లీ ఢీ కొట్టింది. 5 జట్లు బరిలోకి అగ్రశ్రేణి మహిళా క్రికెటర్లు అందరి లక్ష్యం ఒకటేనంటూ 15 జరిగే సెమీఫైనల్లో విజేతగా నిలపడమే ధ్యేయంగా బరిలో దిగుతున్నారు. ఈ సందర్భంగా హర్మన్ ప్రీత్, స్మృతి మందన, జెమీమా రోడ్రిగ్స్, దీప్తి శర్మ, షెఫాలి వర్మ, శిఖా పాండే, రేణుకా సింగ్ లాంటి స్టార్లతో శ్రేయాంక పాటిల్, తీథాస్, సాధు, మిన్నుమణి వీరందరూ కూడా పోటీలో పాల్గొనున్నారు. ఐపీఎల్ వినోదము 22 నుంచి 17వ సీజన్ ఆర్సీబీతో చెన్నై తొలిపోరు జరగనుంది. 22న 17వ సీజన్ ఐపీఎల్ శ్రీకారం చుట్టనుంది. తొలి మ్యాచ్తో డిఫెండింగ్ ఛాంపియన్ చెన్నై సూపర్ కింగ్స్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరుతో తలపడనుంది. ఇక ఈ మ్యాచ్లకు సంబంధించిన వివరాలు 31 చెన్నైతో, 3 కోల్కతాలో ఢిల్లీతో తలపడనున్నాయి. 27 ముంబైతో, 5 చెన్నైతో హైదరాబాద్ వేదికగా సన్ రైజర్స్ మ్యాచెస్ అనేవి జరుగుతుంటాయి. ఇక్కడ చూసినట్టయితే 22 చెన్నై వర్సెస్ బెంగళూరు, 23 పంజాబ్ వర్సెస్ ఢిల్లీ, 23 కోల్కతా వర్సెస్ సన్ రైజర్స్, 24 రాజస్థాన్ వర్సెస్ లక్నౌ, 24లో గుజరాత్ వర్సెస్ ముంబై, 25 బెంగళూరు వర్సెస్ పంజాబ్, 26 చెన్నై వర్సెస్ గుజరాత్, 27 సన్ రైజర్స్ వర్సెస్ ముంబై, 28 రాజస్థాన్ వర్సెస్ ఢిల్లీ, 29 బెంగళూరు వర్సెస్ కోల్కతా, 30 లక్నౌ వర్సెస్ పంజాబ్, 31 గుజరాత్ వర్సెస్ సన్ రైజర్స్, 31 ఢిల్లీ వర్సెస్ చెన్నై. ఏప్రిల్లో ముంబై వర్సెస్ రాజస్థాన్, బెంగళూరు వర్సెస్ లక్నౌ, ఢిల్లీ వర్సెస్ కోల్కతా, గుజరాత్ వర్సెస్ పంజాబ్, సన్ రైజర్స్ వర్సెస్ చెన్నై, రాజస్థాన్ వర్సెస్ బెంగళూరు, ముంబై వర్సెస్ ఢిల్లీ, లక్నౌ వర్సెస్ గుజరాత్ అనేవి ఈ మ్యాచ్లు ప్రతిరోజు రాత్రి 7, 8, 7 కొన్ని మ్యాచ్లు 7:30 స్టార్ట్ అవుతున్నాయి. కొన్ని మధ్యాహ్నం 3:30 గంటలకి, రాత్రి 8 గంటల నుంచి ఈ మ్యాచ్లు అనేవి స్టార్ట్ అవుతున్నాయి. ఆసియా కప్ ఆర్చరీ లీగ్ 1 తెలుగు తేజం బొమ్మదేవర ధీరజ్ బృందం ఫైనల్లో ప్రవేశించింది. పురుషుల రికర్వ్ టీం విభాగంలో ధీరజ్, ప్రవీణ్ జాదవ్, తరుణ్ దీప్ రాయలతో కూడిన భారత జట్టు సెమీస్లో 6-0 ఇరాన్ను చిత్తు చేసింది. ఇవి ఫిబ్రవరి 23, 2024 సంబంధించిన కరెంట్ అఫైర్స్. ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. నా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం ద్వారా నేను చేసే వీడియోస్ మీకు నోటిఫికేషన్ రూపంలో వెలువడతాయి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.